ప్రశ్న. ఆలోచించాడు పాప నారదుడు. నువ్వు అడిగిన ప్రశ్న చాలా గంభీరమైందా, ఎందుకంటే నువ్వు చాలా క్వాలిఫికేషన్స్ చెప్పావు నరుడు అని అంటే, బహవః దుర్లభాశ్చైవయే త్వయా కీర్తిత గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః. నువ్వు అడిగిన మనిషి గురించి అడిగావు కదా, మనిషి గురించే నేను చెప్తా. నిజానికి ఇలాంటివన్నీ ఒక చోట సమాహారం కావడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ఇక్కడ ఇన్ని యోగ్యతలు ఉండగలగడం అనేటటువంటిది కాస్త ఇది ఇబ్బందికరమైనయా, అంత ఉండడం అంత సాధ్యం కాదు. కానీ బట్ దేర్ ఆర్ పీపుల్, దేర్ ఆర్ ఎగ్జాంపుల్స్, దేర్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆల్వేస్ ఎగ్జిస్ట్. ఏ త్వయా కీర్తిత గుణాహ దుర్లభాహ. ఈ అంతా ఒక చోట ఉండడం అనేటటువంటి అంత సాధ్యమైన పని కాదయా, ఆలోచించని కొద్దిగా అలాంటి వాడు ఎవరున్నారబ్బా అనేది అని అంత మహానుభావుడు నారదుడు కూడా ఆలోచన చేసి జాగ్రత్తగా ఆలోచించి మరీ చెప్తాను అన్నాడు. అంతవరకు కూడా కొంచెం ఆలోచించాల్సి వచ్చింది ఒక్కసారి. ఆయన ఆలోచించి చెప్పాడు. ఏమడిగాడు మహానుభావుడు వాల్మీకి? కొన్ని గుణాలను గురించినటువంటి ఒక ప్రశ్న వేశాడండి ఆయన. గుణవాన్, వీర్యవాన్, ధర్మజ్ఞశ్చ, కృతజ్ఞశ్చ, చారిత్రేణ యుక్తః, సర్వభూతేషు హితః, ఇలాంటివన్నీ ఒక 16 క్వాలిటీస్ని ఆయన అడిగాడండి. ఆయన ఒక 16 లక్షణాలు చెప్పి, ఈ లక్షణాలు ఉండేటటువంటి వాడు ఎక్కడైనా ఉంటాడా అంటే, ఆలోచన చేశాడు మహానీయుడు. ఎస్, ఉంటాడు. అయితే చెప్పండి ఆయన ఎవరో. ఇదిగో చెప్తున్నాను. ఇక్ష్వాకు వంశ ప్రభవః రామోనామ జనై శ్రుతః. ఇక్ష్వాకు వంశంలో పుట్టాడయా, దశరథ మహారాజు గారి యొక్క కుమారుడయా. ఇలా ఈ గుణాలని ఆయన త్రేతాయుగంలో చూపించాడండి. త్రేతాయుగంలో రామచంద్రుడు మానవత్వానికి తనని ప్రతీకగా చేసుకుని ఆచరించాడని చెప్తున్నారే, ఏమండి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడూ మరి ఇంకొక సెకండ్ ఎగ్జాంపులే లేదండి, ఇంకొక సెకండ్ ఎగ్జాంపులే లేదా అంటే, దేర్ మే బి బెటర్ ఎగ్జాంపుల్స్, దేర్ మే బి గుడ్ ఎగ్జాంపుల్స్, ఇంకా కొంతమంది ఆచరించిన వాళ్ళు ఉంటారు. కానీ ఎప్పుడైనా మనం ఏదైనా ఒకదాన్ని ఆదర్శంగా తీసుకునేటప్పుడు ఎందులో మంచి లక్షణాలు ఎక్కువ ఉన్నాయో దాన్ని మన ముందర ఎగ్జాంపుల్గా పెట్టుకుంటాం తప్ప, ఏదో కొద్ది కొద్దిగా ఉండే వాటిని మనం పెట్టుకోలేము. మంచి ఆచరణ కలిగినటువంటి వాళ్ళు, మంచి జ్ఞానం కలిగినటువంటి మహనీయులు తర్వాత కాలంలో కూడా చాలామంది మహనీయులు ఉంటారు. కానీ అందులో ఒకటి ఎక్కువ పాళ్ళల్లో ఉంటుంది, కొంచెం తక్కువ పాళ్ళల్లో మరొకటి ఉంటుంది. ఒక యోగ్యత ఉంటే మరొక యోగ్యత మనకి కనిపించకుండా ఉండడం చేత అన్ని యోగ్యతలు కనిపించడానికి వీలయ్యేటటువంటి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదో దాన్ని కదా మన ముందర మోడల్గా ముందు పెట్టి